దసరా దీపావళి పండుగల సమయంలో అయితే బంగారం కొనుగోళ్లకు ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. దీపావళి ముందు వచ్చే ధనత్రయోదశిని శుభముహూర్తంగా భావించి బంగారం, వెండి ఆభరణాలు, విగ్రహాలు వివిధ రూపుల్లో కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో విలువైన లోహాల ధరలు మళ్లీ కొండెక్క. బంగారం ధరలు ఒకేసారి విపరీతంగా పెరగడంతో పండుగకు బంగారం కొందామనుకునేవారు షాక్కి గురవుతున్నారు. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ 60,000 ఎగువగా చేరుకుంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర శనివారం 1,520 రూపాయలు పెరిగి 60,440 రూపాయలకు ఎగబాకింది. 22 క్యారెట్ల లోహం రేటు 1,390 రూపాయల పెరుగుదలతో 50,400 పలికింది. కాగా కిలో వెండి సైతం ఒక్కరోజే 2,000 మేర ప్రియమై 77,000 నమోదైంది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం భీకర రూపం దాలుస్తుండడం ఇందుకు కారణమైంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారం, వెండికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో 31.10 గ్రాముల గోల్డ్ రేట్ $62,090, అంటే 3.34% పెరిగి $19,945.90 చేరుకోగా, వెండి $22.90 పలికింది. ఈ వారంలో ఔన్స్ గోల్డ్ 5% పైగా పెరిగింది. ఈ వారం ప్రారంభంలో $1,850 స్థాయిలో ట్రేడైన బంగారం వారాంతానికల్లా $1,950 పరుగుతీసింది. యుద్ధ ప్రభావంతో మున్ముందు బంగారం $2,000 దాటవచ్చని బులియన్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం గోల్డ్ $1,968 వద్ద నిరోధం కనిపిస్తుందని, ఆ స్థాయిని అధిగమిస్తే $2,000 దిశగా పరుగుతీయడం పక్కా అని అనలిస్టులు చెబుతున్నారు. అదే కనుక జరిగితే దేశీయంగా 10 గ్రాముల పసిడి 62,000 దాటవచ్చు. ప్రస్తుతం దేశంలో పండుగ సీజన్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ తరుణంలో ధరలు ఒక్కసారిగా ఎగబాకడం, వచ్చే వారంలో మరింత పెరిగే అవకాశాలుండడం నగల కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని వర్తకులు వాపోతున్నారు. మరోపక్క అధిక ధరల వల్ల కొనుగోళ్లు కొంత తగ్గినా పండగ సెంటిమెంటుకు తోడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో అమ్మకాలు బావుంటాయని విక్రేతలు భావిస్తున్నారు. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఆభరణాల తరుగు, మజూరీ ఛార్జీల్లో రాయితీలను పలు సంస్థలు ప్రకటిస్తున్నాయి. పసిడి ధరలు తగ్గితే కొనుగోలు చేద్దామని కొంతమంది ఎదురుచూస్తుండగా, పాత ఆభరణాలు మార్చుకుని కొత్తవి తీసుకోవడం పెరుగుతోందని విక్రేతలు వెల్లడిస్తున్నారు.